హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చేరి నుండి 3/7/2019 నాడు మనకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకై ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు, మంచి జీతం కూడా ఉంది ఫ్రెండ్స్. నా 7 రకాల విభాగాల్లో జాబ్స్ అనేటివి మనకు విడుదల కావడం జరిగింది. అసిస్టెంట్ లైబ్రేరియన్ వచ్చేసి ఒక పోస్ట్కి గాను పే బ్యాండ్ వచ్చేసి 39,100 నుండి గ్రేడ్ పే వచ్చేసి 5,400 వరకు ఉంది. టెక్నీషియన్ అసిస్టెంట్ వచ్చేసి మెకానికల్ ఈసీఈ, IEEE, సిఎస్ఈ, సివిల్ విభాగంలో బీటెక్ వాళ్ళకు అర్హత ఇవ్వడం జరిగింది. 5 రకాల పోస్టులు ఉన్నాయి. పే బ్యాండ్ వచ్చేసి 34,800, గ్రేడ్ పే వచ్చేసి 4,200. సూపరింటెండెంట్ పోస్టులు వచ్చేసి రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది. పే బ్యాండ్ 34,800, గ్రేడ్ పే వచ్చేసి 4,200. స్టెనోగ్రాఫర్ ఒక పోస్టుకు గాను పే బ్యాండ్ వచ్చేసి 20,200, గ్రేడ్ పే వచ్చేసి 2,400. జూనియర్ అసిస్టెంట్ 7 పోస్టులకు కానీ రిలీజ్ కావడం జరిగింది. పే బ్యాండ్ 20,200, గ్రేడ్ పే 2,000. టెక్నీషియన్ వచ్చేసి మెకానికల్ ఈసీఈ, IEEE, సిఎస్ఈ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగంలో ఇవ్వడం జరిగింది. 6 రకాల పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. 20,200 పే బ్యాండ్, గ్రేడ్ పే వచ్చేసి 2,000. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు రెండు ఉన్నాయి. 20,200 పే బ్యాండ్, గ్రేడ్ పే వచ్చేసి 1,800. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన అర్హతలు అనేవి నెక్స్ట్ మనం చూడబోతున్నాం. మీ యొక్క అప్లికేషన్స్ని ఆఫ్లైన్లో పంపవలసి ఉంటుంది ఫ్రెండ్స్. రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆఖరి డేట్ వచ్చేసి 1/8/2019 సాయంత్రం 5 గంటల వరకు మీరు మీ యొక్క అప్లికేషన్ని పంపవలసి ఉంటుంది. అటు తర్వాత వచ్చిన అప్లికేషన్లు వారు తీసుకోవడం జరగదు. అయితే చూడండి ఫ్రెండ్స్, దేని మీద రిజిస్టర్ చేయాలంటే ద రిజిస్టర్ NIT పుదుచ్చేరి, తిరువెట్టకుడి, కరైకల్ 609-609కి మీరు రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇక్కడ సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి చూడండి, అవసరాన్ని బట్టి అప్లికేషన్స్ని బట్టి మీరు పోస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని కాల్ చేయడం జరుగుతుంది, అంటే పిలవడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో వీటన్నిటి లింక్ ఇస్తాను. జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. ఇక్కడ ఫీజు ఏ విధంగా పే చేయాలో ఇవ్వడం జరిగింది చూడండి. 500 రూపీస్ ఫీజ్ పే చేయాలి ఫ్రెండ్స్. జనరల్ ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ లేదా ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ పేడ్ డైరెక్ట్లీ త్రూ ఎస్బీ కలెక్ట్ ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు చూడండి, అది కనుక మీకు క్లిక్ చేస్తే అక్కడ మీరు పే చేయవలసింది జనరేట్ అవుతుంది. ఆ తర్వాత మీరు పే చేసిన తర్వాత ప్రూఫ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఆ సర్టిఫికేట్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మీ యొక్క అప్లికేషన్ ఫారంకి పోస్ట్ చేసేటప్పుడు దాన్ని అటాచ్ చేయవలసి ఉంటుంది. దాని కనుక ఒకవేళ మీరు అటాచ్ చేయకపోయినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ఓబీసీ వారికి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయవలసి ఉంటుంది. అది ఎప్పుడు అంటే 1/4/2019 కంటే 1/4/2019 అంటే April 1 కంటే తర్వాత రీసెంట్గా ఉన్న సర్టిఫికేట్ అనేది మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంతవరకు ఉన్న ఇన్ఫర్మేషన్. మనం ఇప్పుడు క్వాలిఫికేషన్ వివరాలకు వెళ్దాం. ఏ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్ కావాలి, ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉంది, దానికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు చూసుకుందాం. ఫ్రెండ్స్, మొదటి పోస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్, గ్రూప్ సి ఉద్యోగాలు ఇవి. పే బ్యాండ్ వచ్చేసి 20,200 నుండి గ్రేడ్ పే వచ్చేసి 2,400 ఉంటుంది. వెదర్ సెలెక్షన్ పోస్ట్ ఆర్ నాన్ సెలెక్షన్ పోస్ట్ అంటే నాట్ అప్లికేబుల్ అని ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 27 ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే 12th పాస్ అయితే సరిపోతుంది. షార్ట్ హ్యాండ్ 80 వర్డ్ పర్ మినిట్ ఇన్ స్టెనోగ్రాఫీ ఉండాలి. డిసేరబుల్ వచ్చేసి కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ ప్రెషిట్ విత్ అడ్వాన్స్డ్ స్కిల్స్.
మీకు స్ప్రెడ్షీట్స్ సంబంధించిన అడ్వాన్స్డ్ స్కిల్స్ అనేటివి మీకు ఉండవలసి ఉంది. ఇంకా రెండో రకం జాబ్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి ఉద్యోగాలు ఇవి. 20,200 పే బ్యాండ్ ఉంటుంది, గ్రేడ్ పే వచ్చేసి 2,000 ఉంటుంది, ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ ఉంటే సరిపోతుంది, మీరు 12th పాస్ అయితే సరిపోతుంది, మినిమం టైపింగ్ స్పీడ్ 25 వర్డ్ పర్ మినిట్ ఉండాలి, ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ ఇన్ స్ప్రెడ్షీట్, మీరు కంప్యూటర్ పైన నైపుణ్యత అనేది మీరు ఉండవలసి ఉంటుంది. మీరు టైపింగ్ స్పీడ్ కూడా ఇక్కడ అడగడం జరిగింది. కంప్యూటర్ సంబంధించిన స్కిల్స్, స్టెనోగ్రాఫర్ స్కిల్స్ అనేవి మీకు ఉండవలసి ఉంది, ఇక్కడ అప్లికబుల్ ఉంది. టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలు, గ్రూప్ సి ఉద్యోగాలు, 20,200 పే బ్యాండ్ ఉంది, గ్రేడ్ పే వచ్చేసినట్టయితే 2,000 ఉంది, 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ రూల్స్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 5 ఇయర్స్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 12th పాస్ అయితే సరిపోతుంది. సైన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డు, సైన్స్ విభాగంలో మీరు 12th పాస్ అవ్వాల్సి ఉంది. ఓకే, ఇక్కడ ఇంకో క్వాలిఫికేషన్ వచ్చేసి అట్లీస్ట్ 50 మార్క్స్, ఇంటర్లో మీకు అట్లీస్ట్ 50 మార్క్స్ ఉండి ఐటీఐ కోర్స్ ఉంటే సరిపోతుంది. ఇంకో క్వాలిఫికేషన్ 10th సెకండరీ 10th విత్ అట్లీస్ట్ 60 మార్క్స్, ఐటీఐ సర్టిఫికేట్, 2 ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ ప్రొవిషన్స్ ట్రేడ్. 10th పాస్ అయితే సరిపోతుంది, అట్లీస్ట్ 60 మార్క్స్తో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి 2 ఇయర్స్ డ్యూరేషన్తో. డిప్లొమా ఇంజనీరింగ్ ఆఫ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ రిలెవెంట్ ఫీల్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్. ఓకే, మీకు డిప్లొమా ఉంటే కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆఫీస్ అసిస్టెంట్ లేదా ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే గ్రూప్ సి ఉద్యోగాలు ఇవి. 20,200 పే బ్యాండ్ ఉంటుంది, గ్రేడ్ పే వచ్చేసి 1800 ఉంటుంది, ఏజ్ ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఆఫీస్ అసిస్టెంట్కి 12th పాస్ అయితే సరిపోతుంది, ల్యాబ్ అటెండెంట్ కూడా 12th పాస్ అయితే సరిపోతుంది సైన్స్ విభాగంలో. ఇది ఫ్రెండ్స్ అర్హత సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫారం దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫారం అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. ప్రతి కాలాన్ని మీరు ఫిల్ చేసి పంపవలసి ఉంటుంది, ఏ ఒకటి మిస్ చేసినా మీ యొక్క అప్లికేషన్ అనేది రద్దు అవుతుంది. మీకు ఇంతకుముందు చెప్పిన క్వాలిఫికేషన్స్ ప్రకారం మీకు ఏ సర్టిఫికేట్లు అయితే నేను చెప్పాను ఇంతకుముందు వాటిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఏ సర్టిఫికేట్ మీద అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ సెల్ఫ్ అటెస్ట్ చేయవలసి ఉంది. ఎస్ఎస్సిఎల్ సర్టిఫికేట్ చూడండి, ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్, హెచ్ఎస్సి సర్టిఫికేట్, యూజీ సర్టిఫికేట్, పీజీ సర్టిఫికేట్, పిహెచ్డి ఇఫ్ ఎనీ, స్కిల్ సర్టిఫికేట్ టైప్ రైటింగ్ 35 వర్డ్ పర్ మినిట్, షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ 80 వర్డ్ పర్ మినిట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, స్టేట్ బ్యాంక్ కలెక్ట్ రిఫరెన్స్ నెంబర్. ఫ్రెండ్స్, ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అప్లికేషన్ ఫార్మ్ని, అర్హతలకు సంబంధించిన పీడిఎఫ్ లింక్ని, నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకేమైనా నోటిఫికేషన్ పైన సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మొదటగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కలే వచ్చే బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. మేము లేటెస్ట్గా ఏ వీడియో పెట్టినప్పటికీ మీ మొబైల్లో త్వరగా నోటిఫికేషన్ని పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.